గమనిక, మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జూదాలు కానీ కోడిపందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైట్యం రెడ్డి. మీరు చూస్తున్నారు వైట్యం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి 28వ తారీఖు జూన్ 2021. ఈ రోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద గెలుస్తాయి ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. మనం వీడియో స్టార్ట్ చేసే ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి ఎప్పటిలాగే ఒక రిక్వెస్ట్ అడిగింది. మీ అందరికీ తెలుసు, మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి కలర్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో డైలీ వస్తూ ఉంటాయి రెగ్యులర్గా. వాటితో పాటు కోళ్ళకు సంబంధించిన మరిన్ని వీడియోస్ మీ నోటిఫికేషన్గా వస్తాయి. ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్తే, ఈరోజు రంగు అనేది 50-50 పనిచేసే అవకాశం ఉంటుంది. ఈరోజు 50-50 అనమాట, 100% కానీ. నేను ఇంతకుముందు చెప్తూ ఉంటాను కదా 75% మన రంగు పనిచేస్తుందని, ఈరోజు మాత్రం 50-55% పనిచేస్తుందని చెప్తాను. కాబట్టి దాన్ని బట్టి మీరు దెబ్బలాట మన కోళ్ళను బట్టి ఈ రంగును సెలెక్ట్ చేసుకుని మన కోడి మీద నమ్మకంతో కూడా వేసుకోవాల్సి ఉంటుంది ఈరోజు. ఇక ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై మధ్యకాలం. ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగు చెప్పటికి కోడి పింగళాలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకొని దెబ్బలాటాడుకోవాలి అంటే కంపల్సరీ కోడి పింగళాలను ఉపయోగించుకుంటే చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అలాగే కోడి పింగళాల తర్వాత చూపులకు ఉపయోగపడే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగు చెప్పటికి కోడి మైలాలు, కోడి కాకులు, కాకి పింగళాలు, నలకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. చూపులకు గెలుస్తాయి కానీ మనం వాటిని ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఆ ఓడిపోయే రంగులు చెప్పటికి ఎర్ర అబ్బరాసులు, ఎర్ర నెమళ్ళు, కాకి నెమళ్ళు, శుద్ధ డాగలు, కాకి డాగలు, మిరపపండు డాగలు, నెమలి అబ్బరాసులు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం ఈ టైమింగ్స్లో కంపల్సరీ ముసుగు లేదా జోళ్ళొప్పుకొని దెబ్బలాట ఆడుకోవాలి అంటే కంపల్సరీ కోడి పింగళాలను కనుక ఉపయోగించుకుంటే చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ డాగలు, నెమళ్ళు అనేవి మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 మధ్యకాలం. ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పి కాకి డాగలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళొప్పుకొని దెబ్బలాట ఆడుకోవాలంటే కంపల్సరీ గట్టి కాకి డాగలను కనుక ఉపయోగించుకుంటే చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అలాగే కాకి డాగల తర్వాత చూపులకు ఉపయోగపడే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగు చెప్పి గట్టి కాకులు, కాకి పింగళాలు, శుద్ధ డాగలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలవగలం, చూపులకి గెలుస్తాయి కానీ మనం వాటిని ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూసారా, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగులు వచ్చేప్పటికి కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమలి పింగళాలు, కోడి మైలాలు, కోడి అబ్బరాసులు, నెమలి కక్కెర్లు, కోడి పింగళాలు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం ఈ టైమ్స్లో కంపల్సరీ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే గట్టి కాకి డాగలను కనుక ఉపయోగించుకుంటే చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమలి పింగళాలు, కోడి మైలాలు, కోడి అబ్బరాసులు, నెమలి కక్కెర్లు, కోడి పింగళాలు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది కనుక ఈ టైమ్స్లో ఉపయోగించుకున్నా ఉంటే చాలా మంచిది. అంటే ఇక్కడ మ్యాక్సిమం కోడి చూపు, నెమలి చూపు, అన్ని రకాల కోడి చూపుకు సంబంధించినవి, దాంతోపాటు నెమళ్ళు అనేవి ఇక్కడ మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు కలర్ ఎంచుకోవడంలో మాత్రం ఎలాంటి మిస్టేక్స్ చేయొద్దు. నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న చెప్పి పింగళ నెమళ్ళు లేదా నెమలి పింగళాలు లేదా గౌడ్ నెమలు అంటారు కదా, అలాంటివి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉంది ఇక్కడ ఈ టైమింగ్లో. కనుక మనం ఇక్కడ గౌడ్ నెమలను కానీ పింగళ నెమలను కానీ
ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాటాడుకోవడానికి ఉపయోగిస్తే చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే వాటి తర్వాత చూపులకు ఉపయోగపడే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న చెప్పి ఎర్ర పశ్చిమ కాల నెమళ్ళు, ఎర్ర పొలాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, ఎర్రబొట్ల సేతువాలు, ఎర్ర పశ్చిమ కాల సేతువాలు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలవగలవు. చూపులకి గెలుస్తాయి కానీ మనం వాటిని ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూసారా, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ ఓడిపోయి వచ్చేటప్పటికి కట్టు కాకులు, కోడి కాకులు, కాకి డేగలు, పచ్చకాకులు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నారు ఈ టైమింగ్స్లో. కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే నెమలి పింగళాలను కానీ గౌరి నెమలను కానీ, నెమలి పింగళాలను కానీ గౌరి నెమలను కానీ ఉపయోగించుకుంటే చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అలాగే కట్టు కాకులు, కోడి కాకులు, కాకి డేగలు, పచ్చకాకి డేగలు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అబ్జర్వ్ చేయండి ఇక్కడ మ్యాక్సిమం కాకి చూపు, దాంతోపాటు డ్యాగ కోడి చూపు, కాకి చూపు, డ్యాగ చూపు అనేది ఇక్కడ మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:35 వరకు, 1:30 నుంచి 3:35 మధ్యకాలం ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు వచ్చేటప్పటికి కోడి డ్యాగలు లేదా పశ్చిమ గల కోడి రసంగులు, కోడి డ్యాగలు, కోడి రసంగులు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే కోడి డ్యాగలు కానీ కోడి రసంగులు కానీ ఉపయోగించుకుంటే చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అలాగే వాటి తరువాత చూపులకు ఉపయోగపడే రంగులు, వల్ని చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు వచ్చేటప్పటికి శుద్ధ డ్యాగలు, కోడి రసంగులు, కోడి ఎర్ర మైలాలు, గరుడ మైలాలు, కోడి మైలాలు, మిరప పండు డ్యాగలు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలవగలం. చూపులకి గెలుస్తాయి కానీ మనం వాటిని ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూసారా, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే మనం విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగు వచ్చేటప్పటికి నల్లబొట్ల సేతువాలు, గట్టి కాకులు, కాకి పొలాలు, సేతువాలు, పచ్చకాకులు, ఎరుపుకు మించిన కాకిడేగలు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం ఈ టైమ్స్లో కంపల్సరీ ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే కోడి డేగలను కానీ పశ్చిమ గల కోడి రసంగులు కానీ ఉపయోగించుకుంటే చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ మ్యాక్సిమం నల్లబొట్ల సేతువాలు, గట్టి కాకులు, కాకి పొలాలు, సేతువాలు, పచ్చకాకులు, ఎరుపుకు మించిన కాకిడేగలు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అంటే అబ్జర్వ్ చేయండి ఇక్కడ నల్లబొట్ల సేతువాలు అంటే కాకి చూపు, దాంతోపాటు పింగళ చూపు, కాకి చూపు, పింగళ చూపు అనేది ఇక్కడ మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 4 గంటల నుంచి 6 గంటల వరకు, 4 గంటల నుంచి 6 గంటల మధ్యకాలం ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగేటప్పటికి నల్లబొట్ల సేతువాలు, నల్లబొట్ల సేతువాలు లేదా కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు లేదా కాకి పింగళాలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే నల్లబొట్ల సేతువాలను కానీ కాకి పింగళాలను కానీ ఉపయోగించుకుంటే చాలా బాగా ఉపయోగపడే ఛాన్స్ ఉంటుంది. అలాగే వాటి తరువాత చూపులకు ఉపయోగపడే రంగులు, మళ్ళీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులకి నెమలి పింగళాలు, పశ్చిమ గల కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, సేతువాలు, పశ్చిమ గల సేతువాలు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలవగలం. చూపులకి గెలుస్తాయి కానీ వాటిని మనం ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూసారా, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగు వచ్చేప్పటికి కోడి డేగలు, శుద్ధ డేగలు, మిరపపొడి డేగలు, కోడి రసంగులు, కోడి మైరాలు, రసంగి డేగలు, ఎర్రకక్కెర్లు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం ఈ టైమింగ్స్లో కంపల్సరీ ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే నల్లబొట్ల సేతువాలను లేదా కాకి పింగళాలను, నల్లబొట్ల సేతువాలను లేదా కాకి పింగళాలను ఉపయోగించుకుంటే చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ కోడి డేగలు, శుద్ధ డేగలు, మిరపపొడి డేగలు, కోడి రసంగులు, కోడి మైదాలు, రసంగి డేగలు, ఎర్రకక్కెర్లు,
ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నారు అక్కడ ఈ టైమ్స్లో. కనుక మనం వీటన్నిటిని మ్యాక్సిమం ఉపయోగించుకున్నా ఉంటే చాలా మంచిది. చూడండి ఇక్కడ కోడి చూపు డాగ చూపు, కోడి చూపు డాగ చూపు అనేది మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. కాబట్టి మన కలర్ అప్డేట్ మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, దాంతోపాటు మ్యాక్సిమం అందరికీ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.